హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆవకాయ పప్పన్నం ఈరోజు పొట్లకాయ పెరుగు పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా మీరందరూ కూడా ట్రై చేయండి ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా ఒక బౌల్లో మూడు గ్లాసుల వాటర్ని యాడ్ చేసి బాగా మరగనివ్వాలి ఈలోపు ఒక పొట్లకాయని తీసుకుని ఈ పొట్లకాయ పైన ఈ వైట్ బాగా అంతా నైఫ్తో తీసేసేయాలి ఇదిగోండి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఒకసారి కడిగేసి దీన్ని పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న పీసెస్ అన్నింటినీ పక్కన పెట్టేసేయాలి వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఈ కట్ చేసుకున్న పీసెస్ అన్నింటినీ దీనిలోకి తీసుకోవాలి వీటిని ఒక పది పన్నెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇదిగోండి పొట్లకాయలు బాగా ఉడికాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ వాటర్ని అంతా తీసేసేయాలి ఇలా వాటర్ని అంతా తీసేసి ఈ పొట్లకాయని చల్లారనివ్వాలి ఈలోపు ఒక రోల్ తీసుకొని దీనిలోకి కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని తీసుకోవాలి నేను ఇక్కడ నాలుగు పచ్చిమిర్చిని తీసుకున్నాను అలాగే ఒక ఇంచ్ అల్లాన్ని కూడా తీసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ గల్లుప్పును యాడ్ చేసుకోవాలి వీటన్నింటినీ తీసుకున్న తర్వాత కచ్చాపచ్చాగా నూరుకోవాలి ఇదిగోండి ఈ విధంగా కచ్చాపచ్చాగా నూరుకున్న తర్వాత ఇప్పుడు ఈ పేస్ట్ని కూడా పక్కన పెట్టేసేయాలి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీనిలోకి ఒక కప్పు కర్ని తీసుకోవాలి కర్ని తీసుకున్న తర్వాత స్పూన్తో ఈ విధంగా బాగా బీట్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా బీట్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక ఆనియన్ని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి చీలకర పేస్టును కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి తర్వాత దీనిలోకి మనం ముందుగా ఉడికించుకున్న పొట్లకాయ ముక్కలన్నింటిలో ఉన్న ఎక్సెస్ వాటర్ని కూడా పిండేసి వాటిని కూడా ఈ పెరుగులోకి తీసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా వాటర్నంతా పిండేసి ఈ పొట్లకాయ ముక్కల్ని దీనిలోకి తీసుకోవాలి తర్వాత ఒకసారి మొత్తాన్ని బాగా కలపాలి సాల్ట్ చెక్ చేసుకొని ఏమైనా తగ్గితే యాడ్ చేసుకోవచ్చు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి పోపు పెట్టుకోవడానికి స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక దీనిలోకి హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు నాలుగు అలాగే కొంచెం కరివేపాకును కూడా తీసుకోవాలి ఇవన్నీ వేగాక స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపు మొత్తాన్ని పెరుగు పచ్చడిలోకి తీసేసుకోవాలి తర్వాత ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది మీరందరూ కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి మీకు గనక వీడియో నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్